మేలు చేసిన వారిని మీకు సహాయం చేసిన వారిని కనుక మీరు జ్ఞానులు అనుకుంటున్నారు నేను జ్ఞానముతో ఉన్నాను నాకేం పరవాలేదు ధనం ఉన్నది అలాగే బలవంతుని ఏదో గొప్ప స్థానములో ఉన్నాను అని మీరు అనుకుంటున్నారు కానీ మీకు మేలు చేసిన వారికి మీరు మేలు చేయకపోతే మీ ప్రార్థనలు వ్యర్థము మీ జ్ఞానము కూడా వ్యర్థము అంటున్నాడు కనుక మీరు ఆయన చూపిన ప్రేమ దేవుడు ఏ రీతిగా మీకు సహాయం చేసాడో ఆ ప్రేమ మీలో లేకపోతే దేవుని యొక్క ప్రేమ మీలో ఉండనే ఉండదు దేవునికి స్తోత్రము అలాడ ఎక్కడ చూడండి ఆదికాండము 50వ అధ్యాయము 18వ వచనం చూడండి ఆదికాండము 50వ అధ్యాయము 18వ వచనం మరియు అతని సహోదరులు పోయి ఆ అతని ఎదుట సాగిలపడి మరియు అతని సహోదరులు అతని ఎదుట సాగిలపడి సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా ఇదిగో మేము నీకు దాసులము అని చెప్పగా అని చెప్పగా యేసేపు ఆ యేసేపు భయపడకుడి భయపడకండి నేను దేవుని స్థానమందు ఉన్నానా నేను ఇప్పుడు దేవుని స్థానమందు ఉన్నానా ఉన్నాను మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కాని మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కాని నేటి దినమున జరుగుచున్నట్లు నేటి దినమున జరుగుచున్నట్లు అనగా ఆ గనుక బహు ప్రజలను బ్రతికించునట్లుగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను మేలుకే దేవుడు ఉద్దేశించెను కాబట్టి భయపడకుడి కాబట్టి భయపడకండి నేను మిమ్మును మీ మిమ్మలను మీ పిల్లలను పోషించదనని చెప్పి పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను వారితో ప్రీతిగా మాట్లాడెను మాట్లాడెను యోసేపు ఎవరు చెప్పండి ఐగుప్తు యొక్క రాజు ఐగుప్తు దేశమంతటి మీద రాజయున్నాడు ఐగుప్తు అంతటిని పరిపాలించే రాజు తన అన్నలు చేసిన ద్రోహాన్ని తన రక్త సంబంధికులు అతనిని ప్రాణం తీయాలని చూశారు ఐగుప్తులో బానిసగా అతను జీవించడానికి ఐగుప్తునకు బానిసగా అతనిని అమ్మివేశారు అమ్మివేసి ఆ డబ్బులు తీసుకున్నారు అలాగే అంత కీడు చేశారు యోసేపు ఏం చేస్తాడు చెప్పండి దేవుని యొక్క ఆలోచనలను ఎరిగినవాడు దేవుని దర్శనాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు ఏదో ఒక రోజు దేవుడు నన్ను గొప్ప స్థానములో పెడతాడు కనుక ఆ రోజు మీరందరూ నాకు సాగిలపడతారు దేవుడు నాకు తెలియపరుస్తున్నాడని అతను చిన్న వయసులో అన్నలకు చెప్పినప్పుడు అందరూ కూడా అతని మీద కోపపడ్డారు ఎందుకంటే నువ్వు అంత కలిసి కొద్ది చిన్నవాడు ఎందుకంటే గుప్పిడి లేవు నీవు కనుక నీవు మాకు దర్శనం చెప్తావా మాకు బోధలు చేస్తావా అని చెప్పి అతని మీద అన్నదమ్ములు ఏం చేశారు చెప్పండి పగబెట్టారు పగబెట్టి అతన్ని ఎలా సంపాలని ఎందుకంటే మాకు నీతులు చెప్పేవాడు అని చెప్పి ఏం చేశారు అన్నదమ్ములు ఇతన్ని ఎలా సంపాలి అని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఒక రోజు సమయం రానే వచ్చింది అతన్ని తీసుకువెళ్ళారు గోతిలో పడేశారు అలాగే మరి ఆ ఐగుప్తు దేశములో అక్కడ వ్యాపారస్తులు ఉంటే వారికి అమ్మి వేశారు అమ్మి వేసినప్పుడు ఐగుప్తులో బానిసగా యోసేపు జీవిస్తున్నాడు బానిస అయిపోయాడు అనేక శ్రమలు అనుభవించి ఖైదీగా ఆ దేశంలో ఒక ఖైదీగా ఆ చెరసాలలో ఉన్నప్పుడు దేవుని కొరకు నిరీక్షణ కలిగి దేవుని మాటను బట్టి చిన్న వయసులోనే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగిన వాడే కాకుండా నిరీక్షణ కలిగి కూడా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని మాట యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు ఏదో ఒక రోజు దేవుడు నాకు తెలియపరిచినది సమస్తము ఆయన నెరవేరుస్తాడు అని చెప్పి విశ్వాసము కలిగి ఎన్ని నిందలు అవమానాలు అలాగే అతని మీదకి ఎన్ని బాధలు వచ్చినా దేవుణ్ణి మాత్రము మర్చిపోలేదు కనుకనే దేవుడు ఒకరోజు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని రాజుగా చేశాడు దేవునికి స్తోత్రము అలా చేసినప్పుడు ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది అతని యొక్క అన్నదమ్ములే కానీ తల్లిదండ్రులే కానీ
ఆ దేశమంతా కూడా ఆకలి బాధతో అలమటిస్తున్నారు. అనేక మంది ప్రపంచ దేశాలలో ఉన్న వారందరూ కూడా ఎక్కడ ఉంది ఆహారం అంటే ఐగుప్తు దేశములో ఉంది. కనుక అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అక్కడికి వచ్చారు. వచ్చి ఆహారం కొనుక్కొని అనేక మంది ఆ దేశాలకు వెళ్తున్నారు. అంత ఆహారము ఐగుప్తు దేశములో మరి యోసేపు ద్వారా అక్కడ ఏం చేశారు చెప్పండి. ఆ అనేకులకు ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఆ సమయంలో మరి యోసేపు యొక్క అన్నదమ్ములు కూడా ఆహారము కొరకు వెళ్ళినప్పుడు వారిని గుర్తించాడు. గుర్తించి వారి మీద పగపట్ల వారికి ఆహారం ఇచ్చాడు. వారిని ప్రేమించాడు. అలాగే రక్త సంబంధికులందరినీ కూడా తల్లిదండ్రులందరినీ కూడా తనతో పాటు చేర్చుకున్నాడు. అందరినీ ప్రేమించాడు. కానీ ఒక రోజు అతను చేసిన మేళ్ళన్నీ కూడా తెలియపరచగానే వాళ్ళందరూ కూడా ఏం చేశారు చెప్పండి. అతని మీద అతని పాదాల దగ్గర సాగిలపడ్డారు. యోసేపు రాజు అయ్యాడని అలా ఐగుప్తు దేశంలో ఇంత అధికారంలో ఉన్నాడని తెలుసుకున్నప్పుడు ఐగుప్తు దేశమును ఆ యొక్క రాజుగా ఉన్నాడని చెప్పి వాళ్ళందరూ కూడా సాగిలపడి యోసేపును భయపడ్డారు. అందుగురించి యోసేపు అంటున్నాడు, ఇదిగో మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు కానీ దేవుడైతే దానిని మీకు మేలుగా చేసి ఉన్నాడు. కనుక మీరు నాకు కీడు చేశారు, దేవుడు దానిని మీకు మేలుగా చేస్తున్నాడు. కనుక నేను ఈరోజు దేవుడి స్థానంలో ఉన్నాను. ఈరోజు దేవుడు అనేకులకు ఆహారము పెట్టేవానిగా చేస్తున్నాడు. కనుక మీరే భయపడవద్దు. మీ కుటుంబాలను మీ బిడ్డలందరినీ నేను పోషిస్తా. దేవునికి స్తోత్రము. అలా కనుక మీరు చేసిన దానిని బట్టి నేను కీడు చేసే వ్యక్తిగా చేయను. కనుక మీరు ఏ విషయంలో భయపడవద్దని అన్నదమ్ములను ఏం చేశారు చెప్పండి, ఓదార్చాడు. వారు భయపడుతుంటే వారిని ఓదార్చి ప్రేమతో పలకరించాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనమైతే ఏం చేస్తాం చెప్పండి, ఎవరైతే మనకు ఏదైనా ఒక మాట అన్నారు అంటే వారి మీద పగ పెట్టుకుంటున్నాం. కనుక దేవుడు అంటున్నాడు, అట్టి పగ పెట్టుకున్న వారు దేవుని సంబంధులు కారు అంటున్నాడు. కనుక అలాంటి పగలు మనలో ఉంటే దేవుని ఆత్మ మన దగ్గర ఉండనే ఉండదు. కనుక మీకు మేలు చేసిన వారికి మేలు చేయండి, కీడు చేసిన వారి గురించి దేవుడే ఉన్నాడు చెప్పండి, కీడు చేయమంటున్నాడు చెప్పండి, కీడు కాదు, వారిని క్షమించండి, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రము. అది దేవుని ప్రేమ. కనుక ఆ ప్రేమ మీలో లేనప్పుడు మీరు ఎంత దేవుని చేత ఆశీర్వదించబడినా, మీరు ఎంత జ్ఞానులైనా, ఈ లోకంలో దేవుని చేత మీరు గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నా, దేవుని దృష్టిలో ప్రేమలో లేని వారిగానే ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక చూడండి, 1 థెస్సలొనీకా 5:15 చూడండి, 1 థెస్సలొనీకా 5:15. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనను చేయకుండా చూసుకొనండి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎవడైనను కీడునకు ప్రతి కీడు చేయకండి. ఎవడైనను కీడునకు ప్రతి కీడు చేయకుండా చూసుకొనండి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగని ప్రార్థన ఉన్న వారిలో సాతాను ఎన్నడూ కూడా
దొరపడదు వారిలో పగల ఉండవు ద్వేషాలు ఉండవు వారిలో ఏమంట చెప్పండి ప్రేమ ఉంటుంది యేసేపు పలించటి కొమ్మ అవటానికి అనేక శ్రమలు అతను కలిగిని అతను తన సొంత అన్నలే తనను సంపాలన చూశారు అమ్మేశారు కనుక అలాంటి వారు అతని ఎదురుపడితే అతనికి ఎలా ఉంట చెప్పండి మల్లంటి వారైతే వాళ్ళు ఏం చేస్తాం చెప్పండి పగ తీర్చుకోవడానికే ఆలోచన చేస్తాం కానీ ప్రభు ప్రేమను బట్టి ఈ రోజు మీరు దేవుడి ఇచ్చిన ప్రేమను బట్టి ఈ రోజు మనం క్షమించే వారిగా ఉండాలి అంటున్నాడు మీ సహోదరులను మీరు దేవుడే ఉన్నారు చెప్పండి ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారై మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ ప్రేమ కలిగి మేలైన దానినే చేయండి ఎందుకంటే సంతోషంగా ఉండండి ఎవడైనను కీడునకు ప్రతికీడు ఎవరికీ కూడా మీరు చేయవద్దు శేషిన ఎడల దేవుని సన్నిధిలో మీరు ఏమొతారు చెప్పండి ఆయన ప్రేమను కోల్పోతారు దేవుడు మనల్ని క్షమించాడు ఈ రోజు అనేక బలహీనతల్లో మనం పడిపోయినా దేవుడు మనల్ని క్షమించిన తర్వాత ఎన్ని సార్లు మనం తప్పిదాల్లో పడిపోయాం ఎన్ని సార్లు దేవుని సన్నిధిలో మనము అనేక విషయాలలో మనం తప్పిపోయాం తప్పిపోయినప్పుడు దేవుడు మనల్ని క్షమించాడా లేదా చెప్పండి క్షమించాడు అలాగనే మనము కూడా దేవుని సన్నిధిలో ఆ ప్రేమ లేనప్పుడు ఆ ప్రేమ మనలో లేనప్పుడు సాతాను సంబంధులు గాని మనము ఉన్నామే కానీ దేవుని సంబంధులు కానీ కాదు దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు సాతాను అనుసరురాలు గాని సాతాను యొక్క అనుసరుడు గాని ఉన్నావు కనుక దేవుడు నీ ప్రవర్తనను బట్టి సంతోషించటలేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి ఒకటో దశలోనిక మూడో అధ్యాయము చూడండి 12 వాక్యాన్ని చూడండి మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను మీ యొక్క హృదయములను పరిశుద్ధత విషయమై ఆనందమైనదిగా ఆయన స్థిరపరచుటకై మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు మీకు దయచేయునుగాక దేవుడు అంటున్నాడు ప్రేమలో మీరు అభివృద్ధి పొందాలి పరిశుద్ధుల దేవుడు అంటున్నాడు మరియు ఆయన మన ప్రభువైన యేసు పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుటయు మీ హృదయములను పరిశుద్ధ విషయములో అనిందులగాను ఆయన స్థిరపరచుటకై మీ ఎడల ఎలాగు చేయునో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో వర్ధిల్లునట్లు ప్రభు మీకు దయచేయునుగాక దేవునికి స్తోత్రము అలా ప్రభునందు మనము మన హృదయములలో పరిశుద్ధత యందు దేవుని ప్రేమ మనలో ఒకని ఎడల ఒకరు ఒకరితో ఒకరు సమాధానము లేని సంఘము సంఘమే కాదంట మనము సమాధానము లేని వారిగా సంఘములో మనం ప్రవర్తిస్తున్నామంటే దురాత్మ మనలను ఏలుతుందని మనము గుర్తించాలి కనుక సమాధానము లేని చోట సాతానుడు ఉంటాడు సమాధానం ఉన్న చోట దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంటాడు పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు మనము ఎంతో అభివృద్ధిలో
ఏమంటం చెప్పండి అభివృద్ధి పొందుతాం ప్రేమలో వర్ధిల్లుతాం దేవుని ఆత్మ మన మీద నివాసం ఉంటుంది ఏ అపాయము ఏ యొక్క కీడు రాకుండా ఆయన మనను నిత్యము కూడా కాపాడుతుంటాడు ఏ కుటుంబానికి ఏ రీతిగా దేవుడు కాపుదల ఇచ్చాడో అదే రీతిగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు కనుక అలాంటి ప్రేమ మనము లేని వారిగా ఉన్నప్పుడు ప్రేమలో దేవుని ప్రేమను కోల్పోయిన వారిగా ఉంటాం దాని వల్ల ఉపయోగము లేదు కనుకనే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక మనము యేసేపు ఏ రీతిగా కీడు చేసిన వారికి మేలు చేసాడు తన రక్త సంబంధికులను భయపడకండి మీరు నాకు కీడు చేశారు కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చాడు కనుక మీ కుటుంబాలు మిమ్ములను తప్పకుండా నేను దేవుని స్థానములో ఉన్నాను కనుక మీకు తప్పకుండా నేను సహాయము చేస్తాను అన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఇచ్చిన ప్రేమ ఈ రోజు నీలో లేకపోతే ఆనాడు దేవుని సన్నిధిలో విశ్వసించిన సంఘం ఏక మనసుతో ఏక భావముతో ప్రార్థన చేసినప్పుడు ఆ సంఘములో దేవుని ఆత్మ వారి కుటుంబాలలో వారి ప్రార్థన వినినప్పుడు అనేకులు వారి ప్రార్థన ద్వారా అనేక ప్రాంతాలలో వారు బలహీనులైన వారిని పాపులైన వారందరినీ ఆ ప్రార్థన ద్వారా మారు మనసు పొందారు ఈ రోజు మన సావాసము దేవునితో లేనప్పుడు మనలను చూసి అనేకులు భక్తిహీనులుగా మారిపోతారు మన ప్రవర్తన చూస్తే ఎందుకంటే దేవుని ఆత్మ నీలో లేనప్పుడు నిన్ను చూసి అనేకులు భక్తిహీనులుగా మారిపోతారు అనేకులు నిన్ను చూసి దేవుణ్ణి చూసినట్లుగా ఉండాలి అంటే దేవుని ప్రేమ నీలో ఉండాలి ఉన్నప్పుడే దేవుణ్ణి నీవు చూపించగలుగుతావు లేదా మనం ఎలా ఉంటాం చెప్పండి సాతాను యొక్క సమంతలుగానే ఉంటాం కీడు చేసే వారిగానే ఉంటాం దేవుని గాయపరిచే వారిగానే ఉంటాం కనుక దేవుడు వారి వలన సంతోషించడు కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయములో మనం ఏం చేయాలి చెప్పండి ఒకటో దశలోనికి 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి మీలో ప్రతివాడును మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కాక దేవుని ఎరుగని అన్యజనుల వలె మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కాక కామ అభిలాష యందు కాక పరిశుద్ధ అది దేవుని యొక్క చిత్తం కనుక దేవుడు అంటున్నాడు ఘనతయందును పరిశుద్ధతయందును నీ ఘటమును ఎలా కాపాడుకోవాలో ఘనతలో కూడా భయపడాలి పరిశుద్ధతలో కూడా నీవు భయపడాలి భయపడినప్పుడే దేవుని చిత్తం నీలో నెరవేరుతుంది లేదా నీవు ఎలా ఉంటావు చెప్పండి దేవుని సన్నిధిలో నెట్టివేయబడిన వ్యక్తిగా ఉంటావు కనుక అన్ని జనులు కామ అభిలాష యందు పోకిరి మాటల యందు వారు జీవిస్తున్నారు కనుక వారిలో వారి సావాసమే గాని వారి క్రియలే గాని మనలో ఉంటే దేవుని ప్రేమ ఉండనే ఉండదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని సన్నిధిలో ఈ రోజు మనము దేవుని సన్నిధిలో ఘనత యందు నిలబడి ఉన్నాం అలాగే పరిశుద్ధతలో కూడా మనము మన ఘటమును ఏ రీతిగా పరలోకములో చేరేంత వరకు ఏ రీతిగా కాపాడుకొని ఉండవలెనో అది నీవు ఎరిగి ఉండుట దేవుని చిత్తం దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని సన్నిధిలో ఆ రీతిగా నీవు నడుచుకోవాలని ఇంతకాలము నీ కొరకు ఓపిక పెట్టాడు దేవుడు ఇంతకాలం నీ ప్రవర్తన చూసి నేను చేసిన మేళ్ళకు నువ్వు ఇంకా కీడు చేసే వ్యక్తిగానే ఉన్నావు నా కుమారుడా నా కుమార్తె కనుక ఇప్పుడైనా నీవు మారవా నా ప్రేమను నీవు తెలుసుకోవా
నేను చేసిన ప్రేమకు నీవు ప్రేమ నీలో చూడాలేని నేను జ్ఞానిని కదాని జ్ఞానవంతురాలు గాని అనుకుంటున్నావు ఐశ్వర్యం కలిగి ఉన్నదని అనుకుంటున్నావు ఈ అతిశయం అంతా కూడా చెడ్డది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడండి ఈ రోజున నీ పరిశుద్ధతను దేవుడు నీ యెండల పరిశుద్ధతను చూడాలని కోరుకుంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుని వాక్యము దీవించును గాక దేవుని నామానికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికి నా వందనాలండి నా పేరు సులోచన మా పాప స్వర్ణప్రియ అయితే సంవత్సరం అయ్యింది బాప్టిజం తీసుకొని రిప్కా అని పేరు పెట్టబడింది తన డిగ్రీ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మార్చి నుంచి మనకు లాక్డౌన్ కాలేజీలు లేవు ఒకసారిగా లాస్ట్ మంత్ ఎగ్జామ్ అని ప్రకటించారు 2వ తారీఖున ఎగ్జామ్కి వెళ్ళింది అసలు కాలేజీకి వెళ్ళలేదు ఆన్లైన్ క్లాసులు కూడా ఏం జరగలేదు ఇంట్లోనే ఉంది 6-7 నెలల దాకా అయితే భయపడింది ఏమవ్వదో నువ్వు పాస్ అవుతావులే అని చెప్పి చెప్పి ధైర్యం చెప్పి పంపించాను పాపతో పాటు అందరూ ఫెయిల్ అయ్యారు అసలు ఇది మా గొప్పతనం కాదు దేవుని ప్రేమ వల్లే మా పాప అసలు మంచి మార్కులతో 400+ అన్నమాట మార్కులు పాస్ అయ్యింది దేవునికే మహిమ అయితే మొన్న శుక్రవారం నేను వర్క్ చేస్తుండగా మిషన్ అన్నమాట నా హైట్ ఉండేది ఇలాగా కరెక్ట్గా మొహం మీదకి తగిలిద్ది అనమాట అది వీల్ తిరుగుతుంది అది 35-40 కేజీలు ఉండిద్ది ఆ వీలు మాది స్టీల్ రాడ్లు ఆపరేషన్కి సంబంధించిన అది తయారయ్యిద్ది అనమాట ఆ వర్క్ చేస్తున్నాను దీనికంటే ముందు నేను ఒక దర్శనం చెప్పుకోవాలి దైవజన్ అయ్యగారు పోల్చుకొని నాకు అయ్యగారే నాకు ఏదైనా ఏదన్నా ఒక సందర్భం జరుగుతుందంటే ముందుగా నాకు అయ్యగారు అమ్మగారు కనపడతారు ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలియపరుస్తారు అనమాట అమ్మ నువ్వు నీ పాప చనిపోబోతున్నారు పలానా రోజు ఆ టయానికని చెప్పారు ఒక్కసారిగా లెగిసి ప్రార్థన చేసుకున్నాను అసలు ఇలా జరగటం ఏంటి మేము చనిపోవటం ఏంటి ప్రభు వ్యర్థంగా చనిపోకూడదయ్యా నేను నీ సాక్షులుగా నీ కొరకే చనిపోవాలని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని పాపకు కూడా చెప్పాను అమ్మ ఇలా జరుగుతుందని అయ్యగారు నాతో ఇలా దర్శనంలో మాట్లాడారని చెప్పాను ఆ వీల్ మిషన్ తిరుగుతుండగానే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు పెద్ద సౌండ్ వచ్చింది మిషన్ కట్టేద్దామని నేను ఆ వీల్కి ఎదురుగుండా నిల్చుంటాను అనమాట మిషన్ కట్టేద్దామని ఇంకా దానికి ఎదురెళ్తున్నాను మిషన్ కట్టేకోకుండానే నన్ను ఎవరంటే పక్కకు లాగినట్టు లాగేశారనమాట ఇలా పక్కకు వచ్చేసాను అది ఊడిపోయి ఒక్కసారిగా నా వెనక మళ్ళీ కిటికీకి తగిలి ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ గొంతు దగ్గర తెగిందన్న అది చిన్న దెబ్బలతోనే దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు అమ్మగారు పెద్దాకలు అంటూ ఉంటారు వచ్చే వారం మంది కాదు ఈ శుభదినమే మందని దేవుడు నన్ను ఈ శుభదినం చూడటం కొరకు నన్ను సజీవుల లెక్క నుంచి ఉన్నందుకు దేవునికి ఎంతగానో వందనాలు అసలు 2021 చూస్తానని అనుకోలేదు అది వివరించలేను అనమాట చూడటానికి చిన్న దెబ్బలే కానీ అది ఆ సిచ్యువేషన్ని నేను అసలు వివరించలేకపోతున్నాను అసలు ఒక్కసారి కంపెనీ అంతా అసలు సైలెంట్ అయిపోయింది ఒక అరగంట దాకా ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు అసలు అక్కడ నిల్చున్న నాకు కూడా తెలియలేదు ఆ చక్రంతో సహా ఊడొచ్చేసి వెనక్కి ఇలా కిటికీకి తన్నింది ఆ ఎదురుగుండా వండు నన్ను ఇలా పక్కకు లాగేసినట్టుగా వచ్చేసినప్పుడు ఈ పీక దగ్గర కొంచెం తెగిందన్నమాట అంత ప్రాణపాయ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు నా కుటుంబం నేను అంతమూరకి సన్నిధిలో మేము నిలబడాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించనుగాక దేవుడికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి వందనాలు ఈ మా కోడలు పెళ్ళి 3 సంవత్సరాలకు కూడా కడుపుతోలేదు అయితే నాకైతే బాధ లోపల ఉందగానే బయటికి పిల్లలైతే బాధపడితేనే ఏమనేదాన్ని కాదు మా అబ్బాయి ఆ పిల్లడు చాలా అమ్మాయికుడు ఏమి తెలియదు సరిగ్గా అని చెప్పి మా ఆడబిడ్డ కూతురు చేసాము అయితే పిల్లలు పుట్టకపోతే ఆడు బాధపడుతున్నారు పిల్లలు బాధపడుతుంది ఆసుపత్రికి ఒక రోజు మా అమ్మలుగా డేట్లు రావట్లేదని తీసుకెళ్తే అమ్మాయి కడుపులో చాలా పెద్ద గెడ్డ ఉందమ్మా అన్నారు నీటి బుడగలు పెద్ద గెడ్డ ఎంత గెడ్డ ఉంది ఆపరేషన్ చేయాలన్నారు తర్వాత ఏమో ఆ టైరాయిడ్ ఒకటి ఉందన్నారు అందరూ అయితే డాక్టర్ గారు ఆ పిల్ల మొహం నా అందరూ చూస్తూనే ఉంటున్నారు అందరూ ఏంటంటే ఈ అమ్మ నీకు పిల్లలు ఎంతమంది అమ్మ అన్నారు నాకు పిల్లలు లేరండి మొన్న పెళ్ళి అయింది అంది పిల్లలు లేరని చెప్పి అందరూ చెప్తుంటే నాకు భయం వేసి ఏంటండి అన్న నువ్వు ఆమెకి ఏమవుతావు అమ్మ మా అమ్మాయి అండి అన్న ఆ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గడ్డ ఉంది అమ్మ అది పగిలితే పిల్లలు పుట్టడం చాలా కష్టం
అయితే ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంట్ అక్కడ వేరే డాక్టర్లు తీసుకొని రావాలమ్మా అన్నారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారని వేరే డాక్టర్కి వెళ్ళాము. గడ్డ తీపిచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు అయినా ఇంకా కడుపు రా పిల్లకి కడుపు రావట్లేదు. నేను సన్నిధి ఇక్కడ అమ్మగారు నాకు నువ్వు నచ్చి ఎప్పుడేమి చేయవు బయట నుంచి వచ్చిన అందరినీ నుంచోపెట్టమ్మా కూర్చోపెట్టి అన్నారు. ఆ రోజు అక్కడ నుంచున్నాను అనమాట. అప్పుడు తర్వాత మెట్టిగా గుమ్మం కాడ నుంచి అందరికి వందనాలు చెప్తుండే అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న రోజు నాకు ఎంతో సిగ్గేసింది. ఏసయ్యా అయ్యగారు మాట విని నా బిడ్డలకి నీ పెళ్లి చేస్తే నీ సరిధిలో పెళ్లి చేస్తే నా బిడ్డలకి శిక్ష ఉండేది కాదేమో తండ్రి. నీ మాట ఎరగడి అడ్డలు పెళ్లి చేసి ఇన్ని బాధలు పడ్డాను బిడ్డలు లేకడ అయ్యారు దేవత. ఇద్దరు చూస్తావు మైకిలే దేవా తండ్రి. ఏమీ తెలీదు ఆ పిల్లకి ఇష్టం వీడికి ఇష్టం పిల్లలు లేకపోతే దేవా అందరు నా బిడ్డలు ఎగతాలు చేస్తారయ్యా నేను తట్టుకోలేనయ్యా దేవా తండ్రి. నీ చేసిన పాప నా బిడ్డలకి శిక్షగా రాకడా దేవా తండ్రి. ఆ బిడ్డ నెల తప్పి కడుపుతా ఉండి తల్లి బిడ్డ బాగుంటే దేవా తండ్రి. నీ సన్నిధిలో నీ సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి దేవ. ఈ లోకాశలో లోక సోకులు నేను చేసుకోనయ్యా నీ సన్నిధిలో నీ బిడ్డగానే ఉంటాను దేవా చెప్పు అనుకున్నాను. ఆ వారం ఆ నెల కాక వచ్చే నెల నుంచి ఆ బిడ్డ నెల తప్పింది డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం బెడ్ చేసి చెప్పారు. తల్లి బిడ్డ బాగుందన్నారు అంతా బాగానే ఉందన్నారు. తర్వాత ఏమో నొప్పులు వచ్చాయన్నమాట. 8 నెలల 9 వచ్చిన ఒకరోజుగా నొప్పులు వచ్చాయి. బయటకి ఆసుపత్రికి తీసుకెళ్తే అమ్మ డెలివరీ అయిపోద్దన్నారు. నాకైతే ఫోన్ చేయడం రాదు అమ్మగారికి. మళ్ళీ ఆసుపత్రి నుంచి వచ్చాను అమ్మగారికి చేసాను ఫోను. అమ్మ లక్ష్మి మీ కృష్ణలంకలో ఉన్నామమ్మ బయట ఉన్నామమ్మా అన్నారు. కాదు అమ్మగారు అంటే ఇలా నొప్పులు వచ్చాయి ఆపరేషన్ పెసించేద్దన్నారు అమ్మగారు నొప్పులు వస్తున్నాయి అమ్మగారు అన్న. ఏముండదమ్మా భయపడకు బాగానే ఉంటుందిలే అన్నారు అమ్మగారు బయట ఉన్నామని. అయ్యగారికి చెప్పమ్మా ప్రార్థన చేద్దాం అన్నారు. సర్లే అన్నారు అయ్యగారు. మళ్ళీ మా పెద్ద కోళ్ళు మళ్ళీ ఫోన్ చేసిందంటే అయ్యగారికి. అయ్యగారు అన్నారంటే భయపడసిన పర్లేదమ్మా మగపిల్ల పుడతారు. అసలు డాక్టర్లు అయితే ఏమి చెప్పలేదు. అయ్యగారే ముందు చెప్పారు మగపిల్ల పుడతాడమ్మా తేలిగ్గా ప్రశ్నించింది తల్లి బిడ్డ బాగుంటుంది బరువుగానే ఉంటాడు భయపడొద్దని అయ్యగారు చెప్పిన అమ్మటే ఫోన్ వచ్చిందనమాట. కేజీ మీద తక్కువ ఉన్నాడు కొంచెం కేజీ పావే ఉన్నాడు పిల్లడు అమ్మటే ప్రశ్నించి డెలివరీ చేసేయాలి అమ్మాయికి చాలా డేంజర్ అయిపోతుంది తల్లికి అన్నారంట. నాకేమో ఫోన్ చేయడం రాదు అయ్యగారు బయట ఉన్నారన్నారని ఏడ్చుకుంటా రోడ్డు అంతా ఏడ్చుకోడు ఏసయ్యా నా సన్నిధి బలం నా అమ్మగారు అయ్యగారు బలం బిడ్డ తల్లి బిడ్డ బాగుండి పెసించి తల్లి బరువు బాక్సులో పెట్టకుండా బిడ్డ చనిపోయినంత బరువు ఉంటే నీ సన్నిధిలో నీ సాక్షి చెప్పుకోండి భోజనాలు పెట్టుకుంటా బిడ్డకి అన్నం ముట్టించుకుంటాను దేవా. ఆ రోజు ఇక్కడ అనుకున్న అన్నం ముట్టించుకుంటాను దేవా అనుకున్నాను. బిడ్డ తల్లి బాగుంది ఇప్పుడు ఈ బాబుకి 6 నెలలు వచ్చింది ఇక్కడ అన్నం ముట్టించుకుంటా తీసుకుని మీ అందరూ ఆ బిడ్డ కోసం ప్రార్థన.